ఆయనకి రావడానికి సపరేట్గా ఆయన కారు లోపల రావడానికి గేట్ ఉందని చెప్పి ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా రోడ్డు మీద దిగిపోయి ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 30 మంది ఎమ్మెల్సీలని ఇక్కడ ఉన్నటువంటి 20 మంది ఎమ్మెల్యేలని వీళ్ళు కాకుండా కార్యకర్తలను కొంతమందిని వేసుకుని 100 మందిని వేసుకుని ప్లే కార్డులు నేను ఉన్నాను అధ్యక్ష అక్కడ బ్యానర్ ప్రదర్శిస్తా లోపలికి వస్తాంటే ఓపెన్ చేసి ఉన్నటువంటి గేట్లని వీళ్ళందరూ కలిసి ముక్కమ్మడిగా లోపలికి వస్తున్నారు. వీళ్ళలో ఎవరు సభ్యులు కాదని చెప్పి వాళ్ళు గేట్లు వేసి ఒక్కొక్కరిని లోపల రమ్మన్నారు అధ్యక్ష. అయితే ఈ సభ్యులు మేమందరం లోపలికి వస్తాం, నేను ప్రతిపక్ష నాయకుడిని, వీళ్ళందరూ సభ్యులు, మీరు గేట్లు తీయండి అని చెప్పి ఇద్దరు కలిసి మార్షల్ మీద దుర్భాషలాడి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని డైరెక్ట్గా చేయి పెట్టి అతని రొమ్ముల మీద తోస్తాం జరిగింది అధ్యక్ష. వీళ్ళందరూ కూడా అడ్డగోలుగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళకి దెబ్బలు తగిలితే వీళ్ళు లోపలికి వచ్చి డ్రామాలు ఆడుతున్నారు అధ్యక్ష. వీళ్ళకి ఏదో ఆపేశారు, కారులో వచ్చి మెట్లు గేట్ దగ్గర ముఖ్యమంత్రి గారు దిగిన చోట దిగే అవకాశం ఉంది అధ్యక్ష. రోజు బ్లాక్ హెడ్ని తీసుకొచ్చి ఇక్కడ ఎదురుకుండా దిగుతారు అధ్యక్ష, మన తలుపు తీస్తే మన మీకు కనబడతారు అధ్యక్ష. అటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి ఆయన ఆ గేట్లోంచి రాకుండా ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేట్లోకి వెళ్ళి ప్లే కార్డులు బ్యానర్లో కార్యకర్తలు వేసుకుని అసెంబ్లీలో రాణిస్తారు అధ్యక్ష. వాళ్ళు ఎవరైనా ఇద్దరు ముగ్గురు వచ్చి ఇక్కడ ఎవరి మీద దాడి చేస్తే వీళ్ళు సమాధానం చెబుతారు అధ్యక్ష. ఉద్యోగాలు పోవా కాబట్టి ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి బుద్ధి లేని పనులు చేస్తా.